పార్కుల్లో మళ్లీ సందడి. ప్రభుత్వ నిర్ణయంతో తెరుచుకున్న పార్కులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు జ్యోతి. నేను విశాఖపట్నం 26వ వార్డు ఎన్జీఓస్ కాలనీలో ఉంటున్నాను. జనరల్గా మా ఇంటి దగ్గర కూడా పార్క్ ఉంది. ఈ కరోనా టైంలో ఇంతకాలం కూడా పార్కులు అవన్నీ కూడా క్లోజ్ చేసి ఉండడం వలన మనకి ఈ ఆరోగ్యాల మీద కొంతసేపు మనిషి ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే ఇలాంటి సిటీల్లోని మనం నడవనందుకి వాటికి ఇంట్లో కూడా ఎక్కువ స్థలం ఉండదు కాబట్టి పార్కులు ఓపెన్ చేయడం వలన చాలా మంచిదండి. ఈ పార్కులు ఓపెన్ చేస్తే డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు, దూర దూరంగా నడుచుకుని వెళ్ళొచ్చు, వాళ్ళ హెల్త్ కూడా బాగుంటాయి, అలాగే పిల్లలకు కూడా ఎంజాయ్మెంట్. అంటే పిల్లలు కూడా ఇంతకాలం కూడా పిల్లలు ఇళ్లలోనే ఉన్నారు, ఇంటికే పరిమితం అయిపోయారు కాబట్టి అందరూ కూడా ఈ పార్క్ అంటూ ఉంటే వాళ్ళు ఇండివిజువల్ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏదో దూర దూరంగా నడుచుకుని కొంచెం హెల్త్ డెవలప్ చేసుకోనందుకు వాటికి కూడా బాగుంటుందండి. దానివల్ల ఏంటంటే ప్రతి మనిషి కూడా ఆరోగ్యం కాన్సెప్ట్లు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రతి ఫ్యామిలీ కూడా ఈ వాకింగ్ అన్నది మెయిన్ హెల్త్కి మంచిది కాబట్టి ప్రతి మనిషి ప్రతి ఫ్యామిలీ అందరూ కూడా పార్కుల వెంబడి వెళ్ళి శుభ్రంగా వాకింగ్ చేసుకుని మనకు కావాల్సింది బయట తిన్నా లేదా ఇంటి దగ్గర నుండి పట్టుపోయి అక్కడ ఇచ్చేసిన కొంతవరకు మనిషికి శాంతి అంటే మనిషిలో ఒక ఉత్సాహం అంటూ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న వైరస్ లాంటివి పోతూ ఉంటాయి. అలా అవి దూరం చేయాలి అంటే మనం కొంతవరకు కూడా ఈ పార్కుల వెంబడి కానీ ఈ పైన ఎవ్వరూ కూడా తగలకుండా డిస్టెన్స్ ఫ్యామిలీ అందరికీ కూడా ఒకే మంచిగా ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా ఆ విధంగా మనం పార్కులు దూర దూరంగా ఉన్నందుకు పెద్ద పెద్ద పార్కులు ఉన్నాయి మన దగ్గర. ఈ లుంబినీ పార్క్ కానీ సెంట్రల్ పార్క్ కానీ చాలా చాలా పార్కులు ఉన్నాయండి. పార్కులో పోర్ట్ దగ్గర కానీ పార్కులన్నింటిలో కూడా మనం వాకింగ్ చేస్తే హెల్త్కి మంచిది, అలాగే మన ఆరోగ్యం చూసుకోవచ్చు. పిల్లలకేమో కుటుంబం అంతా ఇంట్లోనే ఎంతకాలం బట్టి గత 6 మంత్స్ బట్టి లాక్డౌన్ అని ఇంట్లోనే ఉన్నాం కాబట్టి మనం కూడా పిల్లల్ని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. దూరదూరంగా ఉంటే మన హెల్త్కి మంచిది, వాకింగ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఉదయం కూడా సాయంత్రం టైం కూడా ఈ వాతావరణానికి మార్నింగ్ టైం చేసినప్పుడు ఈవినింగ్ చేసినప్పుడు మనసు కొంచెం ఉల్లాసంగా ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి ఎటువంటి వైరస్ కూడా దగ్గరికి రాకుండా ఉంటుందని మనం ఆశిస్తూ ప్రతి మనిషికి కూడా ఈ విధంగా నేను తెలియపరచుకుంటాను. దయచేసి అందరూ కూడా హెల్త్ని డెవలప్ చేసుకోండి. చాలా ధన్యవాదాలు ఇలా చేస్తున్నందుకు కూడా నేను తెలియపరచుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు సీతారామరాజు. నేను అకేపాలెం ఎన్జీఓస్ కాలనీలో ఉంటున్నాను. గత మార్చి నెల ఎండింగ్ నుంచి ఈరోజు వరకు కూడా లాక్డౌన్ అన్నట్టు పెట్టి ఈ కరోనా వల్ల జనాలందరూ ఇంటికే కట్టుబడి అయిపోయి ఉండిపోయారు. ఈవెన్ పిల్లలు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు ఈ జగన్ గారు ఈ రోజునాడు మన పార్కులు అమ్యూజ్మెంట్ పార్కులని అలాగే కైలాసగిరి ఇలా మా వైజాగ్లో చాలా ఉన్నాయి. ఇవి మెయిన్ ఏంటంటే మా వైజాగ్ టూరిస్ట్ ప్లేస్ అండి. మా వైజాగ్లో ఏంటంటే పెద్దవిగా చెప్పుకోవాలంటే కైలాసగిరి ఒకటి, తెన్నేటి పార్క్ ఒకటి, అలాగే జూ పార్క్ ఒకటి, అలాగే మాకు ఊడా పార్క్ ఒకటి, ఇలా చాలా పార్కులు ఉన్నాయి. ఈ పార్కులన్నీ గత 4-5 నెలలుగా కంప్లీట్గా మూతబడి ఉండిపోయి పిల్లలందరూ జనాలు అందరూ కూడా ఇంటికి అట్టుబడిపోయి ఉండిపోయారు. ఈ రోజునాడు ఈ పార్కులన్నీ ఓపెన్ చేయడం చాలా మా అందరికీ సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మాది విశాఖపట్నం అనేది చాలా పర్యాటక ప్లేస్ అండి. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నం నుంచి మీరు వెళ్తే పుణ్యస్థలాల్లో ఒకటి సింహాచలం ఒకటి, అదేవిధంగా ఇక్కడ కనకమహాలక్ష్మి టెంపుల్ ఒకటి, మరి అదేవిధంగా వెళ్తే అరకు బొర్రా కేస్ అని చెప్పి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పర్యాటక ఈ లాక్డౌన్ వల్ల పాపం అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఆదాయం లేక పాపం చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నా జగన్ గారి పథకాల ద్వారా వాళ్ళందరూ లబ్ధి పొందారు. కానీ ఈ రోజునాడు చేసిన ఈ కార్యక్రమం మాత్రం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సాయంత్రం పూట జస్ట్ రిలాక్స్ అవ్వాలనుకుంటే అలా ఊడా పార్క్ కానీ లేకపోతే తెన్నేటి పార్క్ దగ్గరికి కానీ వెళ్ళి మా వైజాగ్ ప్రజలందరూ కూడా రిలాక్స్ అవుతూ ఉంటారు. మరి ఈ రోజునాడు ఆ పార్కులు మాకే కాదు మెయిన్ టూరిస్టులు కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆర్కే బీచ్ దగ్గర పెట్టిన మత్స్య దర్శిని అనేది ఒకటి, అదేవిధంగా మా తాలూకా అక్కడ పాత పురాత సామాన్లు అన్నీ పెట్టే ఒక మ్యూజియం కూడా ఉంది. ఇవన్నీ కూడా ఈ మధ్యన అన్నీ మూతపడ్డాయి. అదేవిధంగా మా దగ్గర ఒక సబ్మెరీన్ మ్యూజియం కూడా పెట్టారు, అది కూడా మూతపడింది. ఈ పర్యాటకులు కూడా ఇంత ముందులా రాలేదు ఈ కరోనా వల్ల. ఇప్పుడు ఇవి ఓపెన్ చేయడం వల్ల మళ్ళీ పర్యాటకులు అందరూ ఇక్కడికి వస్తారు, మా వైజాగ్ మళ్ళీ కలకలలాడుతుంది. మేము జగన్ గారికి ఈ ఒక దీని విధంగా మేము కోరుకుంటుంది ఏంటని జగన్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సార్ చేసే ప్రతి ఒక్క పని కూడా ప్రజలను ఉద్దేశించే ప్రతి పని చేస్తారు. ఆయనలోనూ గొప్పతనం ఏంటంటే ఆయన సామాన్యుడిగా అనుకొని
సామాన్యుడిగా నేను ఉంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తన తెలుసుకొని తనగా ఊహించుకొని తన ప్రతి కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజునాడు ఈ విధంగా ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మాకు ఇక్కడ పర్యాటక శాఖ మంత్రి మన అవంతి శ్రీనివాస్ గారు, మా తాలూకా పర్యాటక మంత్రి, మరి ఆయన కూడా ఈ యొక్క విషయాన్ని మా అందరికీ మా అందరితో షేర్ చేసుకున్నారు. మార్నింగ్ మాకు వాట్సాప్ల ద్వారా మెసేజ్లు వచ్చినాయి ఇవన్నీ. ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇంకొన్ని కొన్ని పార్కుల్లోనైతే వాకింగ్ ట్రాక్ అని, అలాగే ఎక్సర్సైజ్, మామూలు ఫిజికల్గా ఎక్సర్సైజ్ ముసలి వాళ్ళు చేసుకుని, అంటే బీపీ షుగర్ ఉండే వాళ్ళు, వాళ్ళు కొద్దిగా ఫిజికల్గా కొంత ఎక్సర్సైజ్ కావాలని వాటిలో కొన్ని కొన్ని ఎక్సర్సైజ్ ఐటమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మా తాలూకా ఎన్జీజోస్ కాలనీలోన మాకు నియర్గా ఉండేవి రెండు పార్కులు ఉన్నాయి. ఒకటి డైమండ్ పార్క్ ఒకటి ఉంది, ఒకటి లాల్ బహదూర్ శాస్త్రి పార్క్ అని ఒకటి ఉంది. ఈ రోజున అవి కూడా మళ్ళీ తెరవబడ్డాయి. ఈ రోజు నుంచి మా పిల్లలు అలాగే మా ఇంటి దగ్గర ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేసుకొని సాయంత్రం పూట అలా కూర్చొని కాలక్షేపంగా మాట్లాడుకుంటారు. ఇన్నాళ్ళు అందరూ దూరం అయిపోయారు, అందరూ దగ్గరగా ఉన్నా దూరం అయిపోయారు ఈ కరోనా మహమ్మారి వల్ల. మళ్ళీ మీ అందరం దగ్గరికి కలుసుకుంటాం, మళ్ళీ మా తాలూకా ప్రేమ అభిమానాలు ఒకరితో ఒకరు పంచుకుంటాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇలాగ చేసినందుకు జగన్ గారికి మా అందరం మేము రుణపడి ఉంటాం. ఆయనకి మేము ఎప్పుడు కూడా విధేయులై మేము ఉంటామని నేను తెలియజేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి పార్కులు ఓపెన్ చేయాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే పార్కులు అనేది ఒక ప్రశాంతత కోసం వెళ్ళి కూర్చునేవి, ఒక పచ్చదనంతో ఒక వాకింగ్ చేసుకొని కానీ ఒక ఆరోగ్యరీత్యా కూడా మనకు చాలా అవసరమైనటువంటివి. కనుక ఇలాంటి సందర్భంలో పార్కులు ఓపెన్ చేయడం వల్ల పిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా సరే చాలా ఉపయోగకరంగా ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. యోగా చేయడానికైనా లేదంటే వాకింగ్ చేయడానికైనా లేదంటే సరదాగా వెళ్ళి కూర్చోవడానికైనా ప్రశాంతంగా ఏమైనా పిల్లలతో ఎవరితోనే వెళ్ళి కాసేపు అలసట తీర్చుకోవడానికైనా పచ్చదనాన్ని, పచ్చని మొక్కలు, పువ్వులు, అన్నీ ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని చూసి మనం హ్యాపీగా ఉండడానికైనా మా ఇదంతా చాలా చక్కగా ఉపయోగపడతాయి పార్కులు. విశాఖపట్నానికి సంబంధించి ఒడా పార్కు, వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్, అలా చాలా పార్క్స్ ఉన్నాయి. ఇంకా వార్డు వార్డుకి కూడా అనేకమైన పార్కులు ఉన్నాయి. దీనివల్ల అందరికీ కూడా ఆరోగ్యం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం అందరికీ చాలా అవసరం. కనుక ఆ పార్కులు ఓపెన్ చేస్తే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. పేరు వెంకటేష్ అండి, విశాఖపట్నం. మన ముఖ్యమంత్రి గారు పార్క్స్ అన్నీ ఓపెన్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది కదా, మొత్తం స్టేట్ మొత్తం పర్యాటక శాఖ మొత్తం మళ్ళీ పుంజుకుంటుంది. దీనివల్ల విశాఖపట్నంలో ఉన్న పార్క్స్ అన్నీ కూడా మళ్ళీ రీఓపెన్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాయి అందరికీ. ఈ ఇంత ఈ కరోనా వల్ల 4-5 మంత్స్ కూడా చాలామంది ఇంట్లోనే ఆఫీసులో ఉండిపోయారు. ఇప్పుడు పార్క్స్ ఓపెన్ చేయడం వల్ల వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణంలో వెళ్ళవచ్చు, తిరగవచ్చు. దానివల్ల ఏంటంటే అందరికీ ప్రజెంట్ ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళు పార్కులకు వెళ్ళడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడానికి కానీ, వాళ్ళు మినిమం వాకింగ్ చేయడం కానీ, యోగా క్లాసులకు వెళ్ళడానికి కానీ అందరికీ అవైలబిలిటీ ఉంటుంది. అలాగే పార్క్స్తో పాటు మిగతా రిసార్ట్స్ ఇవన్నీ ఓపెన్ చేయడానికి కూడా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పర్యాటక అభివృద్ధి కొంచెం జరగడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తున్నారు. అందులోనే మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అంటేనే పర్యాటక శాఖకి ఎక్కువగా అభివృద్ధి చెందినట్లు పేరు. మనకి కైలాసగిరి కానీ, అరకు కానీ, బీచ్ కానీ, ప్రతి పబ్లిక్ ప్లేస్ని ఓపెన్ చేయండి, పార్క్స్ కూడా ఓపెన్ చేయండి అని చెప్పేసి చెప్పడం వల్ల ఇంకా మన ఆంధ్రప్రదేశ్ కానీ, విశాఖపట్నం కానీ పర్యాటక శాఖ పరివృతంగా ఎక్కువగా డెవలప్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఇప్పుడు అంత అభివృద్ధి పరంగా జరుగుతుందని, ఈ పార్క్స్ ఓపెన్ చేయడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ అందరూ కొంచెం పబ్లిక్ ప్లేస్లో కొన్ని తిరగడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు ధైర్యంగా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు పుంజుకుంటారు, అంటే వాళ్ళ ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరగడం వల్ల వాళ్ళు కొంచెం మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఈ పార్క్స్ ఓపెన్ చేయడం అనేది కొంచెం క్లిష్టమైన పరిస్థితుల్లో డెసిషన్ తీసుకున్నా సరే మంచి డెసిషన్ తీసుకున్నారు. దానికి సరిపడా నియమాలను పాటిస్తూ ప్రతి గవర్నమెంట్ కూడా ప్రతి మొత్తం అన్ని సిటీస్లోని మొత్తం మన 13 జిల్లాల్లో కూడా ప్రతి పార్క్ ఓపెన్ చేసేందుకు కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ని కల్పించింది స్టేట్ గవర్నమెంట్ అనేది. దీనివల్ల ప్రతి ఒక్కరూ కూడా అవైలబిలిటీని ఉపయోగించుకొని పార్క్స్ ఓపెన్ అయ్యని చెప్పేసి తెలుసుకోండి. దాంతోపాటుగా గవర్నమెంట్ కల్పిస్తున్న ప్రతి ఒక్క సర్వీసెస్ని కూడా యూస్ చేసుకోండి. పార్క్స్లోని మా గవర్నమెంట్ పార్క్స్ ఉన్నాయి. ఇక్కడ విశాఖపట్నంలో వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ అని చెప్పేసి, ఆర్కే బీచ్ దగ్గర పార్క్స్ అని చెప్పేసి, ఇక్కడ డైమండ్ పార్క్ అని చెప్పేసి మినిమం ఒక్కొక్క వాడికి ఒక పార్క్ అని కల్పించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కదానికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి, సానుకూలంగా స్పందిస్తున్న ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు అందరూ కూడా. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మళ్ళీ మళ్ళీ పెరగాలని చెప్పేసి ఈ పార్క్స్ అన్ని ఓపెన్ చేస్తూ ఇంకా దాని గురించి పర్యాటక శాఖ అభివృద్ధి చెందడానికి కావాల్సిన డెసిషన్స్ అన్నీ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్స్ తీసుకోవడం వల్ల పర్యాటక శాఖ అభివృద్ధి పరంగా దాంతోపాటుగా అందరికీ ఆహ్లాదకరంగా కూడా తయారవుతుంది.
ఇప్పుడు చాలా మందికి పర్యాటక శాఖ అనేది ఈ టైంలో యూస్ అయ్యేది ఎందుకంటే మాక్సిమం ఈ స్కూల్ పిల్లలకు హాలిడేస్ ఇవన్నీ అన్నీ ఆల్రెడీ కరోనా వాళ్ళు పోయాయి ఆ టైంలో యూజ్ అవ్వకుండా మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది ఫోర్ ఫైవ్ మంత్స్ కూడా ఎవరు యూజ్ చేసుకోలేదు ఇదంతా కానీ ఇప్పుడు ఒక ఫైవ్ మంత్స్ ఒక దగ్గర ఉండిపోయి ఇప్పుడు సడన్గా పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళకి చాలా ఫెసిలిటీస్తో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ఆహ్లాదాన్ని కల్పించేసి వాళ్ళు ఎంతైనా సరే ఆ రిస్క్ని డేర్ చేసి మరి సీఎం గారు జగన్ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా అభినందనీయం అంతా మంచిగా జరగని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నేను విశాఖపట్నంలో ఉంటున్నాము, మురళీనగర్లో. ఇంతకాలం లాక్డౌన్ కారణంగా కరోనా ఎఫెక్ట్తో ఆ లాక్డౌన్ కారణంగా పార్కులు, సినిమా హాళ్ళు, అలాగే బీచ్కి వెళ్ళాలన్నా ప్రతిదానికి కూడా పిల్లల్ని ఇంట్లోనే బంధించేసి ఇంట్లోనే ఉండిపోవడం వల్ల పిల్లలు చాలా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే పిల్లలు ఇబ్బంది పడ్డారు అంటే అది మన మంచి కోసమే చేశారు ఇంతకాలం. అయితే ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ అవ్వడం వల్ల కైలాసగిరి అవనీయండి, లేదంటే ఉడా పార్కు, తర్వాత మొత్తం ఏవైతే విశాఖపట్నంలో జూ పార్క్ అని ఇలా ఏవైతే పార్కులు ఉన్నాయో ప్రతిదీ కూడా ఓపెన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పిల్లల మైండ్ రిలీఫ్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకాలం ఆన్లైన్ క్లాసెస్ అంటూ ఫోన్లో నాలుగు క్లాసులు విని చాలా చిరాకు పడుతూ ఉన్నారు. బయటకు తీసుకెళ్లాలంటే భయంతో ఉండేవాళ్ళం. జనాల్లోకి తీసుకెళ్లాలన్నా, వాకింగ్కి తీసుకెళ్లాలన్నా, పిల్లలకి రిలాక్స్ కలిగించడానికి ఇది ఏ విధంగా కూడా కుదరలేదు. ఇప్పుడు ఏవైతే పార్కులు అవన్నీ కూడా ఓపెన్ అవ్వడం వల్ల పిల్లల మైండ్ చాలా రిలీఫ్ అవుతుంది. అలాగే వృద్ధులు చాలామంది సాయంత్రం అయితే పార్క్కో ఎక్కడికో వెళ్ళి రిటైర్మెంట్ అయిన వాళ్ళంతా కూడా కూర్చొని అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవారు. వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరూ ఇళ్లల్లో ఉండిపోవడం వల్ల వాళ్ళ బాధలు, వాళ్ళ ఏవైతే ఉన్నాయో మనోభావాలు బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి ఆ పార్కుల్లోనే అక్కడ కూర్చొని సేద తీర్చుకొని కొంచెం సేపు వాళ్ళ మైండ్ని రిలీఫ్ చేసుకొని అలాగే వాకింగ్ చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కుదురుపరచుకోవడానికి చాలా చాలా మంచి అవకాశం కల్పించారండి. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు మేము బయటికి రావాలన్నా కూడా ఫ్రీగానే ఉంది, ఏమీ ప్రాబ్లం కూడా లేదు. కరోనా ఎఫెక్ట్ కూడా అంతగా లేదు కూడా బయట. అంతా కూడా జాగ్రత్త పడుతున్నారు, ఎవరికి వాళ్ళ ఇండివిజువల్గా సేఫ్టీలు ఉపయోగించడం వల్ల ప్రజలు కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఈ పార్కులు ఓపెన్ చేయడం వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. మొన్నటికి మొన్న జిమ్లు ఓపెన్ చేశారు, దానివల్ల కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు ఈ పార్కులు ఓపెన్ చేయడం వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని నేను మరొకసారి అనుకుంటున్నానండి. పార్కుల్లో మళ్లీ సందడి. ప్రభుత్వ నిర్ణయంతో తెరుచుకున్న పార్కులు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. పార్కుల్లో మళ్లీ సందడి. ప్రభుత్వ నిర్ణయంతో తెరుచుకున్న పార్కులు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు చంద్రమౌళి అండి, 49వ వార్డు ఎస్ఎస్సీపీ నాయకులను, యువ నాయకులను. అదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రారంభించారో పార్కులు మళ్ళీ రీఓపెన్ చేశారో అది చాలా ఆనందకరమైనది విశాఖవాసులకి. ఎందుకంటే విశాఖ అంటేనే మెయిన్ టూరిజం శాఖ మీద ఎక్కువ బేస్ అయి ఉన్న ఇది ఒక లైక్ అరకు కానీ, లేకపోతే లంబసింగ్ కానీ, లేకపోతే పాడేరు కానీ, ఇలాంటివి కానీ, లేదంటే మన తొట్లకొండ, కైలాసగిరి ఇలాంటి ప్రాంతాల్లో, ఇలాంటి ప్రాంతాలు ఏదైతే ఓపెన్ చేశారో దీనివల్ల మనకి చాలా ఉపయోగం. ఎందుకంటే ఒక ఈ టూరిజం శాఖ వల్ల ఏదైతే పార్కులు ఓపెన్ చేశారో ఈ పార్కుల వల్ల ఒక మానసికంగా ఉల్లాసంగా కాకుండా ఒక టూరిజం మన ట్రావెల్స్ కానీ, లేదంటే అందులో పనిచేస్తున్న ఒక లేబర్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా గత 5-6 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారో మళ్ళీ రీఓపెన్ చేశారో ఇది వీళ్ళందరికీ కూడా ఆనందదాయకమైన విషయం. గత 5-6 నెలల నుంచి సరైన జీతాలు ఇవ్వక, ఎందుకంటే ఇదే పార్కుల్లో చాలా అన్నీ కూడా అవుట్సోర్సింగ్ జాబులు. వాళ్ళందరికీ అవుట్సోర్సింగ్ జాబులు అయినప్పటికీ ఏదైతే కాంట్రాక్ట్ లేబర్ అన్నమాట, ఈ ఐదారు నెలల నుంచి ఈ కాంట్రాక్ట్ లేబర్కి సరైన జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే నిన్న ఏదైతే రీఓపెన్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా ఆనందదాయకమైన రోజు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు కానీ, ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా
చాలా రోజులు పెట్టి ఇంట్లోనే బంధించి వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు కానీ రకరకాల ఏమైనా సరే బయటికి వెళ్ళలేని పరిస్థితి వీళ్ళని మానసిక ఉల్లాసంగా కానీ వాళ్ళ మానసికంగా మనం బయటికి వెళ్తేనే కొంచెం ఫ్రెష్ రీఫ్రెష్మెంట్ అవుతూ ఉంటాం. అందువల్ల ఏదైతే కైలాసగిరి కానీ లేదంటే మన బీచ్ ఏరియాలో కానీ మొన్నటి వరకు 104 ఏరియా సిచ్యువేషన్ కనబడేది, 144 సెక్షన్ సిచ్యువేషన్ కనబడేది. అందువల్ల ఇప్పుడు ఏదైతే ఓపెన్ చేశారో దీనివల్ల విశాఖ ప్రజలు మాత్రం చాలా ఆనందించవలసిన విషయం. అందువల్ల నిజంగా విశాఖ ప్రజల తరపు నుంచి 49వ వార్డు చంద్రమౌళి మాట్లాడుతుంది, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఐనీ రవికుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జనరల్ సెక్రటరీని. మరి నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని అందరం కూడా మేము అందరం స్వాగతిస్తున్నాం. ఎందుకంటే పార్కులు ఇవన్నీ కూడా మన పర్యాటక కేంద్రాలన్నీ కూడా మళ్ళీ పూర్వ పద్ధతిలో విద్యుత్ చేయడం వల్ల ప్రజలందరికీ మంచిది, ముఖ్యంగా ఆహ్లాదకరమైన జీవితాన్ని ప్రజలు చాలా దూరం అయిపోయారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు కరోనాతో మరి మనందరం కలిసి జీవించవలసింది అనేటట్లు మరి దాన్ని నిదర్శనంగా తీసుకొని పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ మరి సందర్శక ప్రాంతాల్లో మనం పర్యటించి కాస్త మానవ జీవితానికి కాస్త ఉల్లాసాన్ని కానీ అందించినట్లయితే మరికంత కొంత ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. మరి ఈ పార్కులు సందర్శించి తద్వారా చిరు వ్యాపారస్తులు ఎవరైతే మాత్రం చాలా ఇబ్బందులు కదా 6 నెలలకు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆర్థికంగా పుంజుకోవడం జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత కష్టకాలంలో కూడా రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకెళ్తూ మంచి నిర్ణయం తీసుకొని ఈ పార్కులు ఇవన్నీ కూడా ఓపెన్ చేసి మరి ప్రజలకు కాస్త ఉల్లాసవంత జీవితాన్ని ఇచ్చారని చెప్పేసి మేము ముక్తకంఠంగా చెప్తున్నాం, దీన్ని మేము స్వాగతిస్తున్నాం కూడా. నా పేరు ఎన్ రవికుమార్, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నా. ఏదైతే గత కరోనా వచ్చిన దగ్గర నుంచి మరి ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యారు, మరదే సందర్భంగా సంవత్సరన్నర పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ మరి ఈరోజు మంత్రి మండలిలో మంచి ఒక సమాచారాన్ని పంపించారు, అదే పర్యాటక శాఖ అన్నీ తెరవాలని. మరి ఆ తెరవడం వల్ల చాలామందికి ఉపయోగాలు ఉన్నాయి. ఈ పర్యాటక కేంద్రం ఓపెన్ అయిన తర్వాత ప్రజల్లో ఒక మంచి వాతావరణం కల్పించారు. ఈ వైజాగ్లో ఋషికొండ కానీ, తొట్రకొండ కానీ, బీచ్ కానీ, అలాగే జూ కానీ, ఇంకా ఎన్నో పర్యాటక బౌద్ధుని తాలూకా ప్రదేశాలు కానీ, అలాగే ఎర్రకొండలు కానీ, ఈరోజు విశాఖపట్నంలో భీమిలి, ఇవన్నీ చాలా వరకు పర్యాటకులకు ఉపయోగపడి ఉత్తేజం కలిగి ఆరోగ్యంగా ఉండడానికి ఇవన్నీ కారణాలు. ఈరోజు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పర్యాటక కేంద్రాలు ఓపెన్ చేయమని చెప్పగానే మరి ఈరోజు ప్రజల్లో ఒక రకమైన ఆనందోత్సవం వచ్చింది. ఈరోజు చిన్నపిల్లలు అయితే బీచ్కు తీసుకెళ్ళమని తల్లిదండ్రులను కోరుతున్నారు. చాలా రోజుల నుంచి బీచ్లు వెలవెల్లిపోయాయి, ఈరోజు చూస్తే బీచ్ల్లో జనసాంద్రత పెరిగింది, ప్రజల్లో ఒక రకమైన ఆరోగ్య పరిస్థితులు కల్పినాయి, వాకింగ్ చేస్తున్నారు, సాయంత్రం అయితే వ్యాయామం చేసుకుంటున్నారు. పిల్లలైతే ఇంకా స్కూల్ ఓపెన్ కాకపోయినప్పటికీ బీచ్లకు వెళ్ళాలి, ఋషికొండ వెళ్ళాలి, అలాగే కైలాసగిరి వెళ్ళాలి. ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్న ఈ విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలి, దాని గురించి ప్రత్యేక నిధులు ఏవైనా కావాలన్నా నేను ఇస్తాను. విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి స్థానాన్ని ఇచ్చారు. గత ప్రభుత్వాలు చూసాం ఎవరో లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే విశాఖపట్నం ప్రపంచం అంతా తన వైపు చూసే విధంగా, విశాఖపట్నం వైపు చూసే విధంగా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయమని మంత్రివేలు ముత్తంశెట్టి శ్రీనివాస గారు చెప్పడం, ముత్తంశెట్టి శ్రీనివాస గారు పర్యాటక కేంద్రాల్లో ఎక్కడైనా లోపాలున్నా ఏవైనా పరికరాలు కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రజలు ఆనందంగా ఉండాలి, వ్యాయామంలో ఉండాలి, ప్రజలకు ఏ విధంగా ఉండాలనేది ఈ ప్రభుత్వం చూస్తుంది. అంతేకాకుండా ప్రపంచ దేశాలు, పొరుగు రాష్ట్రాలు ఇవన్నీ కూడా విశాఖపట్నం బీచ్కి వెళ్ళాలని ఆలోచనలో ఉన్నారు. అలా విధంగా వైఎస్ఆర్ పార్క్ కానీ, అలాగే కైలాసగిరి కానీ, అలాగే తొట్లకొండ కానీ, ఈ ఇంకా ఇతరితర కార్యక్రమాలు మీకు చెప్తే ఏ పార్క్ చూసినా నిన్నటి నుంచి జనసాంద్రత బాగా పెరిగింది. అందులో భాగంగా ఈరోజు వ్యాపారస్తులు కూడా చాలా రోజుల నుంచి ఈ కరోనాతో బాధపడ్డారు, ఎప్పుడైతే పార్కులు ఉపయోగపడ్డాయి, పార్కుల్లో జనమొస్తున్నారో వాళ్ళ యొక్క జీవన అభివృద్ధి కలిగింది, ఒక రకమైన ఉత్తేజ వాతావరణం అయితే విశాఖపట్నంలో నెలకొందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు సునీల్ కుమార్, నేను అక్కయ్యపాలెం నుంచి అక్కయ్యపాలెంలో ఉంటాను. ఈరోజు మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మొత్తం పార్కులన్నీ ఓపెన్ చేయడం జరిగింది నిన్న.
ఆ పార్కుల్లోని అనేక అంటే ఇప్పుడు ఈ కోవిడ్ కారణం వల్ల కొన్ని నెలల పాటు మూసుకుపోయి ఉంటాయి. అది నిన్న ఓపెన్ చేశారు మన పర్యాటక శాఖ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు. ఆ పార్కులు ప్రతి మన విశాఖ జిల్లాకి అలాగే డాక్టర్ వైఎస్ఆర్ అని సెంట్రల్ పార్క్ ఒకటి అలాగే కైలాసగిరి అనేక అందాలు మన విశాఖ జిల్లాలో చాలా ఉన్నాయి. ఆ ప్రతి అందాన్ని మనం కొన్ని ఉదయం నుంచి ఎంతో మనం కష్టపడి శ్రమించిన సాయంకాలం అయ్యేసరికి మన ఇంట్లో వాళ్ళందరం వెళ్ళి కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత వాతావరణం కల్పించిన మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన విశాఖ జిల్లా జీవీఎంసీ కమిషనర్ సృజన గారు చాలామంది దీంట్లో ఈ పార్క్ విషయంలోనే మన మంత్రివర్యులు చాలామంది ఉన్నారు ఈ విషయంలో పాల్గొని. కానీ ఒకటి మన విశాఖ జిల్లా సాగర్ తీరం మనకు అది ఒక ప్రశాంతమైన వాతావరణం. అలాగే మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పెద్దలు కూడా మార్నింగ్ టైం దాన్ని వాకర్స్ పార్క్ కింద అలాగే మన కామత్ హోటల్ పక్కన ఉన్న బుద్ధిల్ పార్క్ చాలా వరకు ఎంతో ఎంతో గొప్ప గొప్ప ఇవి చేస్తున్నారు. పార్కులు ఓపెన్ చేయడం దాన్ని అలాగే బీచ్ రోడ్లో తెల్లవారు గట్ల మార్నింగ్ టైంలోని ఈ మన పెద్దలు అలాగే ఓల్డ్ మ్యాన్స్ అందరికీ కొన్ని ఎక్సైజ్ ఐటమ్స్ అవన్నీ పెట్టి ప్రతిది ఒక్కదాన్ని ఉత్సాహంగా పరిచి మన విశాఖ జిల్లాని ఎంతో అందంగా ఇంకా అందంగా తయారు చేస్తారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే విశాఖ ప్రజలు వాళ్ళందరూ ముఖ్యంగా ఇప్పుడు బీచ్ రోడ్లో ఒక ఫిష్ తీది పెట్టారు అది ఎంతో అందంగా ఉంది. ఆ థాట్ అనేది ఏంటంటే ఆ బాటిల్స్ వేస్ట్ చేయకుండా దాన్ని ఒక అందమైన రూపాన్ని తెచ్చారు ఆ సబ్మెరీన్ పక్కనున్న ఫిష్ ఎక్వా అది అనగా. అలాగే చాలా వరకు ఎన్నో చేసి ఉన్నారు ఇంకా అవుతుంది. ఇప్పుడు ఎంతో ఇది అందంగా ఉంది ఇంకా ఈ విశాఖ జిల్లాని ఇంకా ఎంతో అందంగా అభివృద్ధి చెందుతారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే యువతకు కానీ మన అటువైపు భీమిలి వైపు ఇంకా రెండు మూడు పార్కులు ఓపెన్ చేసేది ఉంది అది అవుతుంది. అయితే ఇది ఇంకా విశాఖ ఎంతో అందంగా తయారవుతుందని నేను కోరుకుంటున్నాను. నా పేరు రాంబాబు అండి. 26 వార్డు కార్యకర్తని వైసీపీ కార్యకర్తని. ఈరోజు జగన్ గారు విశాఖపట్నంలో అన్ని పార్కులు ఓపెన్ చేసి మేము చాలా సంతోషిస్తున్నాం. ఇంతవరకు ప్రజలందరూ ఇంట్లో ఉండి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో కూడా చాలా బాధపడ్డారు. కానీ ఈరోజు పార్కులను తెరిస్తే కుటుంబాలు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒక సేద తీర్చుకోవడానికి సాయంత్రం పూట బీచ్కి వెళ్ళడం వల్ల ఇంట్లో సమస్యలు కూడా మర్చిపోయి ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారండి. అందుకు మొదట జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్. నా పేరు విజయ, అక్కేపాలెం సల్తానగర్లో ఉంటున్నాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అనుకోలేని సందర్భంగా ఇక కరోనా రావడం వల్ల అన్ని పార్కులు మూతవేశారు. దాని నిమిత్తం ఇప్పుడు ఓపెనింగ్ నిన్న చేశారు. ఎంతోమంది ఆ వాకింగ్కి వెళ్ళినోళ్ళేంటి బీచ్లో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆ బీచ్లో ఎంతో ఇది చేసి ఉండేవారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి పని చేశారు. ఇంకా ఉన్నివి కూడా ఓపెన్ చేసి ఈ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా మంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసి ఆ బీచ్లో ఇలా అరగంట కూర్చుని ఎంతో ఇచ్చేసేవారు. పార్కులేటి అన్నీ కూడా చాలా మంచి పని చేశారు. కానీ మనం కూడా దూరం దూరంగా ఉండి అవి ఆనందపరిచి వచ్చి కూడా మంచి పేరు తెచ్చితే మంచిదని నేను అనుకుంటున్నాను. నా పేరు అమ్మాజేని. వైజాగ్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్కులు ఓపెన్ చేశారు. భీమిలి కూడా మొత్తం అన్నీ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఈ కరోనా గురించి పార్కుల్లో వెళ్ళి హ్యాపీగా కూర్చుని చావ తీర్చుకుంటున్నారు. ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఓ 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పథకాలు పెట్టి ఇంకా బీచ్లు ఓపెన్ చేసి ప్రజలందరికీ మనశ్శాంతిగా ఉండి కొన్ని బాధలున్నా ఆ బీచ్కి వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు అందరూ అన్ని వడా పార్క్ బీచ్ భీమిలి అన్ని పార్కుల్లోనే నిన్న బాగా ఓపెన్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సేవ తీసుకుంటున్నారు. పెద్దవాళ్ళకి మేం చెప్పాలంటే మైనారిటీ తీరిన వాళ్ళకి బాగుంటుంది. అందరికీ ప్రజలందరికీ మేలు చేశారు. నా పేరు ప్రకాష్. నేను లలితానగరం వాస్తవ్యుణ్ణి. నిన్నటి దినాన్న 11/9/2020 జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇంతటి వరకు మార్చి నుంచి లాక్డౌన్ ఉన్న కారణంగా ప్రజలు ఈ విశాఖలోనే పార్కులు బీచ్లు ఇవన్నీ ఉన్నా తిరగలేక ఇబ్బంది పడుతూ ఇంట్లోనే ఉంటూ బాధలు పడుతున్నారు. కానీ నిన్నటి దినం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని వలన పార్కులు కనగా బీచ్ కనగా ఉద్యానవనం అనగా శాత తీర్చుకోవడానికి పెద్దలు యువకులు చిన్నపిల్లలు అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి హాయిగా ఆహ్లాదిస్తూ
మనసులో బాధలు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఒక మంచి పని చేశారన్న మంచి నేతగా ఒక ముఖ్యమంత్రిగా మనకు వచ్చినందుకు గాను సంతోషిస్తూ ఈ ఆహ్లాద వాతావరణాన్ని వాళ్ళకి అందజేసినందుకు ప్రజలందరూ చాలా సంతోషిస్తూ విశాఖలో జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. నా పేరు సింగాలమ్మ. ఇప్పుడు మన కోనేటు వచ్చిందనేసి అందరూ ఇంట్లో ఉండడం అలా పిల్లలు ఎవరు ఇబ్బందిగా ఇంట్లో అలా ఈ నాలుగు నెలలు బట్టి అలా ఉండిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్కులన్నీ ఓపెన్ చేసి అతను చాలా మంచి పని చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి సాయంత్రం పూట అలా తీసుకెళ్ళి అలానే మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కాకపోతే అతను చేసింది ఎన్నో మంచి పనులు, ఒకటని కాదు చాలా మంచి పనులు చేశారు. అతను చేసింది ఎలా ఎలా చెప్పాలో నాకు అర్థమైతే కావట్లేదు. అంత మంచి పనులు చేశారు. పేదల్ని కూడా మనం ఎవరు పేదగా ఉండకూడదు. చదువు విషయంలో కానీ, ఒక ఆటో వాళ్ళకి కానీ, ఒక తర్వాత మిషన్ కొట్ల వాళ్ళకి కానీ చాలా మంచి పనులు. అతని పనులు ఏమని చెప్పగలం, ఏమని అసలు మనం గుర్తించ. అతన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాళ్ళు ఎవరు ఉండకూడదు అనుకున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి చాలామందికి చాలా యూత్కి కానీ, తర్వాత ముసలి వాళ్ళకి కానీ, ఏ విషయంలో కూడా అతను చేసిన మేలు. అతనికి చిన్నవాడు కానీ చేతులెత్తి నమస్కరించకూడదు కానీ అతన తండ్రిని మించిన తనయుడు. అంత మంచి పనులు చేసినందుకు నేను ఈ విషయంగా పార్కులు ఓపెన్ చేసినందుకు పిల్లలకి ఈ నాలుగు నెలని బట్టి స్కూల్ లేకుండా ఎంతో చాలామంది ఇబ్బందిగా పిల్లలు ఏదో విధంగా అయిపోతాయి. ఈరోజు ఈ పార్కులు ఓపెన్ చేసినందుకు అనుకోవచ్చు ఎందుకు ఇలా ఓపెన్ చేశారు అని చాలామంది దృహపరిచయం కూడా చెయ్యొచ్చు. అంటే మన ఆపోజిట్ వాళ్ళు ఉన్నవాళ్ళు చేస్తారు, కానీ అది రిలీఫ్గా ఉంటుంది పిల్లల విషయంలో మాత్రం. అంటే అందరు గుంపులు గుంపులుగా వెళ్ళమని నేను చెప్పలేదు. ఏదైనా సారు అది బాబు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశారంటే అవి చేయడం చాలా ఎంతవరకు బెటర్ అంటే మీరు అందరూ వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆ విషయంలో మాత్రం నేను అతనికి చాలా ధన్యవాదం చెప్తున్నాను. ఆ పార్కులు ఓపెన్ చేసినందుకు, ఎందుకంటే పిల్లలు తీసుకెళ్ళి అలా చల్లగాలికి జిమ్ చేసుకోవచ్చు, కాకపోతే ఎక్సైజ్ చల్లగాలి కొద్దిగా పీరిస్తే ఏదో కొంతసేపు అన్ని అలానే అందరినీ వెళ్ళిపోమని చెప్పలేదు. కాకపోతే చాలా మంచి పనులు చేశాడు తండ్రిని మించిన తనయుడు జగన్మోహన్ రెడ్డి బాబు. పార్కుల్లో మళ్లీ సందడి. ప్రభుత్వ నిర్ణయంతో తెరుచుకున్న పార్కులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.